नमस्ते वेलकम टू वार रूम नैन बलराम आंध्र प्रदेश पूर्ति लैंड ऑर्डर फेल इक केस सरिग्गा डील राष्ट्र शांति भद्रता कापाड़कू वैसीपी प्रस्तुत कूटमी प्रभुत्वं आरोप अच्छे गतम जगह केसल तिरगदोड़े पन कूटमी प्रभुत्वं गतम केसल तिरगदोड़त इप्के अनेक मंद वैसीपी नेता जैल को पंपने परिस्थिति इपड़ू फस्ट इपड़ू के जी गतम मंत्री का पनचे विश्व रूप तनयुड़ जैल जैल को वेला सिचुवेशन वे अदी गतम डोर डेलीवरी केस लाटे अधान वस्त आरोप डोर डेलीवरी दादापू एस्सी संबंधी व्यक्ति ने चंपेयड़मे अत इंटी वेली विश्व रूप मंत्री विश्व रूप कुट सभ्यु अत इंटी वेली अत कुटा परामर्शार आरोप वस्तनाई इंत क्रूर व्यवहार प्रधानमंत्री वस्तु आरोप अच्छे इदंत रेड बुक राज भागम वैसीपी आरोप रेड बुक राज्यमन तन एवरन टारगेट चेयर वारीद अक्रम के पेटू अंदर भाग में इवला अंदर वेधे प्रयत्न वैसीपी की संबंधी मुख्य वैसीपी की संबंधी कीलक नेता टारगेट वैसीपी अलीगेशन का कवू इवा राष्ट्र शांति भद्रता पूर्ति फेल फेल इवा शांति भद्रता पररक्ष राष्ट्र प्रभुत्म पूर्ति फेल वैसीपी मे चुत टाइम इवा पात केसकोचि मम्मी ने इरी द्वारा मेमेदो चुनामूनि और भयपटे प्रयत्न जो प्रधान आरोप इपटे कासेपटू रोजा गार रोजा माटात मुख्यमंत्री डायरेक्ट मुख्यमंत्री चंद्रबाबुना गारे टारगेट पैस्थिफी इवा राष्ट्र शांति भद्रता वैफल्य चार इवा राष्ट्र अनेक इश्यूस उंटे आये हईदराबाद एंजा चुनारू आम कामेंस आम एम कामेंटार चुदा వీకెండ్ అవుతుందా ఎప్పుడు హైదరాబాద్ కెల్దామా లైఫ్ ఎంజాయ్ చేద్దామా అనేది మనం కళ్ళారా చూస్తున్నాం ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేదు ఇలాంటి ఒక సిచువేషన్ ఫ్రైడే ఎక్కడ హైదరాబాద్ కెల్పోవాలి ముఖ్యమంత్రి గారితో సహా ఆయన విహారయాత్ర చేసుకుంటూ వీకెండ్ హైదరాబాద్ లో ఈ రోజు రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో ఇంత మంది మీద అగాయిచలు జరుగుతుంటే వాటిని పట్టించుకోకుండా కుటుంబాలకు పరామర్శ లేకుండా వారికి ఎటువంటి సపోర్ట్ చేయకుండా రియాలిటీ షో అన్స్టాపబుల్ అనుకుంటూ చేసుకుంటుంటే ఇంతకన్నా దురదృష్టకరం ఏ రాష్ట్రానికైనా ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటారా అని అడుగుతున్నా భయంకరంగా గ్యాంగ్ రేప్ చేస్తే హిందూపురంకి ఇంతవరకు వెళ్ళలేదు ఆ కుటుంబానికి ఎటువంటి సపోర్ట్ చేయలేదు బాలకృష్ణ గారు కానీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అన్స్టాపబుల్ అనే రియాలిటీ షోలో నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళక మేము ఓట్లేసామని చెప్పి జనం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇంత బాధ్యత లేని వాళ్ళు ఇంత అసమర్థుల్ని మేము ఎన్నుకున్నదని ప్రజలు ఈ రోజు బాధపడుతున్నారు కష్టాల్లో ప్రజలు రియాలిటీ షోలో చంద్రబాబు నాయుడు ఇలా ఉంది ఈ రాష్ట్ర పరిస్థితి ఎప్పుడు వీకెండ్ అవుతుంది అంటే టైటిల్స్ కూడా చెప్పేశారు రోజా గారు కష్టాల్లో ప్రజలు రియాలిటీ షోల్లో చంద్రబాబు నాయుడు రైట్ అయితే ఇవాల ఒకవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి వైసీపీ నేతలు ఇటువంటి కామెంట్స్ చేస్తూ ఉంటే మరోవైపు గతంలో ఎవరైతే అక్రమాలు చేశారో లేకపోతే ఎవరి మీద దాడులు చేశారో లేకపోతే దుర్మార్గాలు చేశారో వారందరి మీద వారందరినీ కూడా వదిలిపెట్టేది లేదు అన్నట్టుగా గతంలో కేసులన్నీ కూడా తిరగదోడుతున్న సిచ్యువేషన్ ఇవాళ కనిపిస్తోంది ఇవాళ ఇప్పటికే మంత్రి మాజీ మంత్రి విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ని అరెస్ట్ చేశారు అయితే ఈ అరెస్ట్ మీద వైసీపీ ఏం కామెంట్ చేసింది అది ఒకసారి చూద్దాం అలాంటి వైఎస్ఆర్ గారి దగ్గర నుండి ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో దళిత నాయకత్వాలు ఉజ్వలంగా లేచినాయి అవి చూసి ఏదొక విధంగా ఈ దళిత ప్రజలను నాయకత్వాలను చిన్నాభిన్నం చేయాలని దళిత నాయకత్వాలకు పక్క కులాలకు గొడవలు పెట్టాలని దళితుల్లో బలంగా ఉన్న పినిపే విశ్వపూర్ లాంటి మాజీ మంత్రి కుమారుడి మీద అక్రమ కేసులు పెట్టడం లాంటి ఘటన ఈ రోజున జరగటం వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని కూడా మేము ఖండిస్తున్నాం మరి అది ఒక పక్క చేస్తూనే రాష్ట్రంలోని మహిళలకు భద్రత లేదు భద్రత ఎలా కల్పించాలి
ప్రస్తుతం ఇన్ని నేరాలు పెట్టరేగిపోవటానికి గల ప్రధానమైన కారణం ఏమిటి అని సమీక్షించాల్సిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫల రాజకీయం చేస్తున్నారు. రైట్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మాట్లాడిన మాటలు. రైట్, ఇది ప్రధానంగా వస్తుంది. అయితే టీడీపీ వర్షన్ ఆల్రెడీ ఇప్పటికే చెప్పారు, ఒకసారి టీడీపీ వర్షన్ కాసేపటి తర్వాత మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనా ఇవాళ కేసులు పెట్టాలి, రాష్ట్రంలో దోషులు ఎవరిని వదిలిపెట్టొద్దు, శిక్షలు వేయాలి అని చెప్పనంటే ఇప్పుడు కేసుల గురించి వైసీపీ మాట్లాడుతోంది, కానీ గతంలో కేసుల గురించి టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం కానీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కేసులన్నీ తిరగదోడుతూ నేతలందరినీ జైలుకు పంపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, ఇదే అంశం మీద కూటమి వర్సెస్ వైసీపీ కేసుల వార్ అన్న అంశం మీద మనం డిబేట్లోకి వెళ్తున్నాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు మోక ఆనంద్ సాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, కొత్త చిన్నపురెడ్డి గారు, వైసీపీ సీనియర్ నేత, అదేవిధంగా కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకుడు. రైట్, మనం ఫస్ట్ మొదలు పెట్టుకుంటే మోక ఆనంద్ సాగర్ గారితోనే మొదలు పెడదాం. ఆనంద్ సాగర్ గారు, ఎట్లా చూడాలి ఇవాళ ఏదైతే విశ్వరూప్ గారి అబ్బాయికి సంబంధించిన కేసు చూసుకుంటే వైసీపీ నుంచి వస్తున్న కామెంట్స్ ప్రధానంగా ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, ఎవరిని అయితే మేము టార్గెట్ చేయాలో వారిని ఏ నిబంధనలు ఉండవు, ఏముండవు, కేసులు పెట్టేసి వారిని లోపల పడేయాలి అన్న ఒక ఆలోచన తప్ప వేరే మార్గం లేదు. ఇవాళ ఒక దళిత నాయకుణ్ణి బలహీనపరిచేందుకు మా పార్టీ నాయకుణ్ణి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ప్రధానంగా వస్తున్న అలిగేషన్. ఆనంద్ సాగర్ గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి ఇతర మిత్రులకు వినబడుతుందండి? సార్ వస్తుంది సార్. వినబడుతుందా? ముందుగా మీకు ప్యానెల్ ఉన్న మిత్రులకి నమస్కారం అండి. సార్ మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ఈ వ్యవహారం ఇప్పటిది కాదండి, ఇది 2022లో జరిగినటువంటి హత్య గావింపబడినటువంటి కుర్రాడు పినిపే విశ్వరూప్ కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ కి క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళిద్దరూ ఎప్పుడు 24 గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు. అది తెలుగుదేశం ఇప్పుడు ఏదో కొత్తగా కేసు పెట్టి వాళ్ళ మీద లోపల పెట్టి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసే ప్రక్రియ కాదు ఇది. అప్పుడు మంత్రిగా ఉండి విశ్వరూప్ గారి కేసును తొక్కు పెట్టాడు, కొడుకు పేరు బయటకు రాకుండా కాపాడుకున్నాడు, తన స్కిన్ను తన కాపాడుకున్నాడు. కానీ వాస్తవాలు దాకో కదా, 6 నెలల తర్వాత అయినా నిజాలు బయటకు వస్తాయి. అలాగే ఇప్పుడు నిజాలు బయటకు వచ్చినాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఏమీ లేదు. ఎవరైతే హత్యలో పాల్గొన్నటువంటి కుర్రాడు ఉన్నాడో, ఇంకొక ధర్మేష్ అనే కుర్రాడు స్వయంగా పోలీసులకి వాంగ్మూలం ఇచ్చాడు, మేమే చంపాం, కోటిపల్లి రేవులోపు చంపాం ఆ పోలీసు అని పోలీసులకి పినిపే విశ్వరూప్ కొడుకు శ్రీకాంత్ చెప్తే చంపామని చెప్పి ఓపెన్ గా చెప్పాడు, వాంగ్మూలం ఇచ్చాడు. అవి కూడా తెలుగుదేశం మీద దళిత నాయకుడిని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం హింసిస్తుందని చెప్తా ఉన్నారు. వేళ రోజా గారి మాటలు విన్నాం, గన్న కంటే ముందు జగన్ వస్తాడని చెప్పింది ఆవిడ. ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ఏ బాధితుడి దగ్గరికన్నా వెళ్ళారండి? ఒక వైసీపీ ఎమ్మెల్సీ తన డ్రైవర్ని చంపేస్తే ఆ ముఖ్యమంత్రి ఆ రోజు వెళ్ళాడా? పైగా అతన్ని బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చి ఊరేగించి దండలేసి సన్మానించారు. ఈవిడ మంత్రిగా ఉండగా జబర్దస్త్ ఆడుకోలేదండి హైదరాబాద్ పోయి? ఈవిడ డ్యాన్స్ ఆడలేదా? ఏం మాట్లాడుతుందండి ఇవిడ? చంద్రబాబు నాయుడు గారు అన్స్టాపుల్లో పాల్గొంటున్నాడా? వీకెండ్ ప్రోగ్రామ్ హైదరాబాద్ వస్తున్నాడా? ఇదే పినిపే విశ్వరూపు అమలాపూర్లో ఉండడండి, వీకెండ్కి వస్తాడు ఇక్కడికి. అతను ఉండేది హైదరాబాద్, అతని ఫ్యామిలీ, అతని ఎస్టాబ్లిష్మెంట్, 600 కోట్ల రూపాయల ఫార్మసీ కంపెనీ ఉంది హైదరాబాద్ లో ఇతనికి. ఇతను దళితుడు ఏంటండి? దళిత కార్డు ఉపయోగించుకుని దళితుల పేరు చెప్పుకుని రిజర్వేషన్స్ తో కోనసీమలో ఎవరికి తక్కనటువంటి అరుదైన గౌరవం అతను దక్కింది. 8-9 ఏళ్ళు పైబడి మంత్రిగా కొనసాగాడు. మా తండ్రి గారు మంత్రి చేస్తారు, ఆయన 3 ఏళ్ళే చేశాడు. ఇతను అలా కాదు, బాలయ్య గారు మంత్రి చేశాడు, 1 ఇయరే చేశాడు. బొల్లపల్లి సూర్యారావు గారు చేశాడు, ఆయన 2 ఏళ్ళో 3 ఏళ్ళో చేశాడు. ఎవరు ఇంత ఫుల్ టైం చేయలేదండి. 2 టర్మ్లు మంత్రిగా చేసిన వ్యక్తి ఈవేళ ఒక దళిత కుర్రాన్ని, తన కొడుకుతో స్నేహంగా ఉన్న కుర్రాన్ని, తన ఇంట్లో ఒక తన తలలో నాలుకగా ఉన్న కుర్రాన్ని, తన ఇంట్లో అనుచరుడుగా ఉన్న కుర్రాన్ని, తన పార్టీ కుర్రాన్ని వీళ్ళు చంపేసి, చిన్న చిన్న పిల్లలండి, 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఇద్దరు పిల్లలు ఆ కుర్రాడికి, భార్య నిరుపేదలు, ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేదు. ఒక దళిత మంత్రి ఒక దళితుడిని చంపేశాడు, దళిత మంత్రి కొడుకు దళితుని చంపేస్తే ఈయన దళితుడు అంట, మరి చచ్చిపోయినాడు ఎవడండి? ఈవేళ ఆ పిల్లలు ఎవరు? చచ్చిపోయినాడు పిల్లల పరిస్థితి ఏంటి? వాడు భార్య పరిస్థితి ఏమిటి? వాళ్ళు దళితులు కాదా? వాళ్ళకి న్యాయం అక్కర్లేదా?
మంత్రి కొడుకు చంపించేస్తే వాళ్ళు వాళ్ళని వదిలేద్దామా? ఆ దళిత కుటుంబానికి న్యాయం ఉందా? ఆ పిల్లలకు భవిష్యత్తు ఉందా? ఏంటండి దారుణం? ఏమిటి ఎదురుదాడి చేసి ఏం మాట్లాడతారు వీళ్ళు? ఎప్పుడు ఏ దళితుడికి విశ్వరూప ఉపయోగపడ్డాడో చెప్పమనండి. తన సొంత గ్రామం కాట్రేనికొన మండలంలో గిడ్డివారిపేట, ఆ పేటకు రోడ్లు లేదండి. ఈ రోజు వరకును 8 ఏళ్ళు 9 ఏళ్ళు మంత్రిగా ఉన్న వ్యక్తి, 3 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, అతను సొంత గ్రామానికి సొంత అతని ఇంటికి వెళ్ళడానికి దారి లేదు, ఇవాళ రోడ్లు లేదు. ఎప్పుడో బాలయ్య గారు ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి రోడ్డు ఏం చేశాడు? కోనసీమకి ఏమీ చేయలేదు. 3 సార్లు మంత్రి అయ్యాడు కులం పేరు చెప్పుకొని, కొడుకుల్ని కుబేరులు చేశాడు. అబౌ ది దళిత సొసైటీ బతుకుతున్నాడు ఇవాళ అతను. దళితుల కష్టాలు అతనికి పట్టవు. ఏ రోజు మాలపిల్లలోకి వచ్చి పడుకోలేదు, ఏ రోజు మాలపిల్లలోకి వచ్చి నువ్వు బాగున్నావని అడగలేదు. ఇతర దళిత నాయకుడు ఎలాగవుతాడు? ఇది తప్పండి. ఇది ఖచ్చితంగా ఈ విశ్వరూప్ కొడుకులు అనేవాళ్ళు పెద్ద కొడుకు దొంగ. అతని మీద హైదరాబాద్ లో పిక్ పాకెట్ కేసులు ఉన్నాయి, చెక్ అది ఏటీఎం కార్డులు దొంగిలించిన కేసులు ఉన్నాయి, చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి. అతని పెద్ద కొడుకు కృష్ణారెడ్డి అతని పేరు. అతని మీద 10-12 కేసులు పెండింగ్ లో ఉన్నాయి కోర్టులో. చెక్ బౌన్స్ కేసులు, పిక్ పాకెట్ కేసులు, ఏటీఎం దొంగిలించిన కేసులు, ఫోన్లో బెదిరించి తిట్టిన కేసులు. మంత్రిగా ఉన్నప్పుడు నాన్న నరికేస్తానని ఫోన్ చేసి బెదిరించాడు ఒక కాపు, ఒక ఎంపీడీసీని. విశ్వరూప్ పెద్ద కొడుకు, ఇతను రెండో కొడుకు. ఇతను ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశపడి తిరిగాడు, అట్రాసిటీ కేసులు పెట్టించాడు. అక్కడ విశ్వరూప్కు ఓటేసిన జనాల మీద అట్రాసిటీ కేసులు పెట్టించాడు. కొడుకుల్ని పెంచుకోవడం చేత కానీ తండ్రి కులానికి మేలు చేయలేని ఒక దళిత మంత్రి ఇతర గురించి వేళ పార్టీ మాట్లాడుతుందంటే సిగ్గుచేటు. ఆ పార్టీ చరిత్ర కోనసీమలో ఎండ అయిపోయింది. విశ్వరూప్ గేమ్ లేదు. అక్కడ చిత్తు చిత్తుగా ఓడిపోయాడు 60,000 తేడాతో. అతని వేళ జిల్లాకి మళ్ళీ అతని అధ్యక్షుని చేసింది ఆ పార్టీ. గతి లేక, గత్యంతరం లేక ఎవరు లేరా అక్కడ? ఇది ఖచ్చితంగా ఆ ఎవరైతే విశ్వరూప్ కొడుకు చేతుల్లో అతని యొక్క పథకం ప్రకారంగా హత్య చేయించాడు ఆ కుటుంబానికి అండగా దండగా కైదండగా తెలుగుదేశం నిలబడుతుంది. ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం. ఇది దోషులు ఎవరైనా శిక్షించబడాలి, దొంగలు ఎవరైనా పట్టుబడాలి, అంతకు ఎవరైనా లోపల ఉండాలి, బయట తిరగడానికి వీల్లేదు. దిస్ ఇస్ ద రెడ్ బుక్. రెడ్ బుక్ అంటే రాజ్యాంగం కాదు. రెడ్ బుక్ లో విశ్వరూప్ పేరు లేదు, విశ్వరూప్ కొడుకు పేరు లేదు, రెడ్ బుక్ కి దీనికి సంబంధం లేదు. రెడ్ బుక్ అనేది ఒక హిడెన్ ఎజెండా కాదు. అది ప్రత్యక్షంగా లోకేష్ గారు ప్రజల మధ్య చెప్పాడు, ఇదిగో వీళ్ళు మమ్మల్ని వేధిస్తున్నారు, మమ్మల్ని యాత్రలు చేయనివ్వట్లేదు, పరామర్శలు చేయనివ్వట్లేదు, బయట తిరగనివ్వట్లేదు. రేపు మేము అధికారంలోకి వస్తే ఈ రెడ్ బుక్ లో పేర్లన్నీ ఉన్నాయి, వాళ్ళ తాట తీస్తాను. మా తండ్రి రాముడేమో, నేను రాముడు కాదు అని ఓపెన్ గా చెప్పాడు లోకేష్ గారు. అదే చేస్తున్నారు ఇప్పుడు. ఏమిటి తప్పంటున్నా? అమాయకులు ఏమన్నా మేము పట్టి పీడిస్తున్నామా? అర్ధరాత్రి దాడులు చేయిస్తున్నామా? అర్ధరాత్రి అరెస్టులు చేయిస్తున్నామా? అక్రమ కేసులు పెట్టామా? లేదే. ఇదంతా కూడా ఈ కావాలని వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేక, వాళ్ళు ఆ టైంలో జరిగిన సంఘటనలు వాళ్లే వాళ్ళు గొయ్యితవ్వుకుని తవ్వి తీసుకుని వాళ్ళ బురద వాళ్లే చల్లుకుంటున్నారు. మాకు అవసరం లేదు, వాళ్ళ అవసరం. మాకు కావాల్సిన న్యాయం. ఎస్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రవికిరణ్ గారు, ఇవాళ ప్రధానంగా వస్తున్న ఒక కామెంటు, ఇవాళ రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయి, ఈ విషయాల నుంచి డైవర్ట్ చేయడం కోసమే ఇవాళ ప్రధానంగా పాత కేసులు అని చెప్పేసి ఇవాళ వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నది వైసీపీ నుంచి వస్తున్న ఆర్గ్యుమెంట్. బలరాం గారు, ముందుగా మీకు శుభ సాయంత్రం అండి సార్. ఇప్పుడు పాత కేసులు తిరగతోడుతున్న ఎప్పుడనాలంటే, పాత కేసులు ఎఫ్ఐఆర్ అన్ని క్లోజ్ అయిపోయి ఛార్జ్షీట్ ఫైల్ అయిపోయి ఎఫ్ఐఆర్ క్లోజ్ చేస్తే మళ్ళీ దాన్ని రీఓపెన్ చేశారు, మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేశారు అనాలి. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి, ఎఫ్ఐఆర్ 650/2021, అది అసలు విచారణ చేయలేదు, ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు, ఎఫ్ఐఆర్ క్లోజ్ చేయలేదు. ఏది వాళ్ళకి 2.5 సంవత్సరాలు వాళ్ళకి టైం ఉన్నా చేయలేదు. ఎందుకు చేయలేదు? వాళ్ళు సమాధానం చెప్పాలి. అలాగే ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి శ్రీ దుర్గాప్రసాద్ హత్య కేసు, ఒక దళితుడిని హత్య చేస్తే, ఆ దుర్గాప్రసాద్ దళితుడిని హత్య చేస్తే మరి చాలా అత్యంత ఆప్తుడు మంత్రి గారు, మాజీ మంత్రి గారు కూడా టీవీలో మాట్లాడి నేను విన్నాను, మా కార్యకర్త, మా ఇంట్లో మనిషి, ఆ దుర్గాప్రసాద్ కొడుకు పేరు కూడా శ్రీకాంతే, అది పెట్టింది మా అబ్బాయే, మాకు చాలా కావాల్సిన వ్యక్తి, అతన్ని చంపేశారు. మరి చంపేసినప్పుడు ఎఫ్ఐఆర్ పెడితే మరి 2 సంవత్సరాలు సరిపోతాయి సార్? విశ్వరూప్ గారు, మీరు మంత్రిగా ఉన్నటువంటి జిల్లాలో మీకు అత్యంత ఆప్తుడు, మీ అబ్బాయికి ఆప్తుడు, మీ కుటుంబానికి ఆప్తుడు అటువంటి వ్యక్తిని చంపేస్తే 2 ఏళ్ల పాటు విచారణ ఎందుకు చేయలేదు? దోషుల్ని ఎందుకు పట్టుకోలేకపోయారు? ఎవరిని చేతగాలి ప్రభుత్వం?
నేను రోజా గారు కానీ ఎవరైనా వైసీపీ నేతలు అంటే ఎవరిది చేతకాని ప్రభుత్వం అంటున్నాను. మీరు ఒక దళిత నేత మీద ఇచ్చేస్తున్నారు, దళితుల మీద దాడి చేస్తున్నారని చెప్పి వైసీపీ పార్టీ లబోదిబో అంటున్నారు. మరి ఈరోజు దళితుడు కదా చనిపోయింది, దుర్గా ప్రసాద్ దళితుడు కదా, మరి ఎవరు వెళ్ళారు దుర్గా ప్రసాద్ ఇంటికి? ఆ దుర్గా ప్రసాద్ ఇంటికి ఎవరు వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా? ఎవరు వెళ్ళారు? ఏ మంత్రి వెళ్ళారు? ఏం కాంపెన్సేషన్ ఇచ్చారు? 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తా అన్నారట, అది కూడా ఇవ్వలేదట. నిజమేనా అది? చెప్పాలి మరి. ఏ మంత్రి వెళ్ళారు? ఏ కాంపెన్సేషన్ ఇచ్చారు? పాప విధవరాలని ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ సంక్షేమం కోసం ఏం చేశారు చెప్పాలి. ప్రభుత్వ పరంగా అప్పుడేం చేశారు, పార్టీ పరంగా అప్పుడేం చేశారు? మీ కార్యకర్తే కదా, మీ పార్టీ కార్యకర్తే కదా, కార్యకర్తని ఏదైనా ఆదుకున్నారా లేదా, డబ్బులు ఇచ్చారా లేదా, ఏ రకంగా చెప్పాలి కదా. చెప్పకుండా ఈరోజు దళిత రైతు మీద టార్గెట్ చేస్తే మరి ఏమైపోయారు సార్? డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుడు కదా అని మా కార్యకర్తలు మీ ఎమ్మెల్సీ నేనే చంపానని చెప్పి ఒప్పుకున్నాడు కదా. ఆ దళిత సుబ్రహ్మణ్యం ఇంటికి ఏ మంత్రి నేను అడుగుతున్నాను, ఏ వైసీపీ నాయకుడు వెళ్ళని అడుగుతున్నాను, ఏ ఆర్థిక సహాయం చేశారని అడుగుతున్నాను. మీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు వెళ్ళారా? డోర్ డెలివరీ చేశారండి మీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీ దగ్గరికి అయితే వెళ్ళారు, ఊరేగింపు తీసుకెళ్లారు. ఆ పైపెచ్చు చాలా అమాయకుడు, చాలా మంచివాడు అని చెప్పి మీ పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు కదా. ఈ రోజు వరకు నేను చంపాను డోర్ డెలివరీ చేశాను వ్యక్తిని. అలాగే రాజమండ్రిలో శిరోమణం దళితుడు కాదు అతను, పోలీస్ స్టేషన్ శిరోమణం చేయలేదా? రాష్ట్రపతి కోవింద్ గారికి లేఖ రాస్తే ఆయన మళ్ళీ రాష్ట్రపతి గారు లేఖ ప్రభుత్వానికి రాసి దీన్ని పూర్తిగా విచారించండి చేయండి అంటే ఏం జాయిన్ చేశారు అతనికి? నేను జాయిన్ చేశారా? దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన అమోఘమైనటువంటి ప్రభుత్వం కదా మీరు. ఏ శ్రీరంగనేతలు చెప్తున్నారు నాకు అర్థం కాదు. మీరు చేసిన మీ హయాంలో మీకు కావలసిన కార్యకర్త మీరు వాలంటీర్, మీరే అతను వాలంటీర్ గా శ్రీకాంత్ అన్న దుర్గా ప్రసాద్ అన్న వ్యక్తిని వాలంటీర్ గా తీసుకొచ్చి పెట్టుకున్నారు కదా. మరి అతన్ని మర్డర్ అయిపోతే అది పట్టదా మీకు? ఈరోజు వెలుగులోకి వచ్చి విశ్వరూపు గారు అబ్బాయి వైపు చేతులు చూపిస్తున్నారు. అక్కడ ధర్మేష్ అన్న వ్యక్తిని మన 18వ తారీఖు కస్టడీలో తీసుకుంటే అతని విచారణలో భాగంగా ఇదిగో ఇలా ఇలా చేశామని చెప్పి కన్ఫెస్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. దాని ఆధారంగా శ్రీకాంత్ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. సరే రేపు ప్రూవ్ చేయాలి, ఓకే, కన్ఫెషన్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఇచ్చి కన్ఫెషన్ కోర్టులో నిలబడతారా లేదా అన్నది మనకు తెలియదు. దాని యొక్క ఆధారాలు చూపించాలని బిల్డప్ చేయాలి. సరే వేరే విషయం, మా ప్రభుత్వం వచ్చిన 4 మాసాల్లో ఆ యొక్క కారకులు కొంతమంది పురోగతి చూపించారు కదా, మరి మీ ప్రభుత్వంలో పురోగతి ఎందుకు చూపించలేదు? అనుమానాలు మీ వైపు చూపిస్తున్నా విశ్వరూప్ గారు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీ కాలేజీ వ్యక్తి అయితే ఎందుకు మీరేం చేయలేదు? దానికి మీ కుటుంబ సభ్యులకు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టే చేయలేదా అన్న ఆరోపణలు మీ మీద ఉన్నాయి. లేకపోతే ఎందుకు వదిలేశారు ఆ కేసుని మీరు అలాగా? మీ కావలసిన వ్యక్తిని వదిలేశారంటే మీకు కావలసిన వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనా? దాని ఉద్దేశం సమాధానం చెప్పాలి. దానికి పైపెచ్చు మంత్రి గారిని ఒక విలేకరి అడిగారు, సార్ మీ ఏ రకంగా అనంతబాబు విషయంలో సుబ్రహ్మణ్యం తన పర్సనల్ విషయాలు ఇన్వాల్వ్ అయిపోయాయని చెప్పి మర్డర్ చేసేసాడు, అది అని ఒప్పుకున్నాడు. ఆ రకంగా ఇక్కడ కూడా అతను మీ పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయాడంట అని ఒక పాత్రికను అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా బలరాం గారు? అదేంటి, ఒక మంత్రి గారి ఇంటి వ్యవహారంలోకి ఒక ఎస్సీ నాయకుడు ఎస్సీ నేత ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? ఎస్సీ ఇలాగన్నాడు ఎస్సీ అంటే ఏంటి? మీరు ఎస్సీ అయి ఉండి తోటి సాటి ఎస్సీల మీద చిన్నచూప, అసలు కులం సంగతి అక్కడ ఎందుకు? ఒక ఎస్సీ అంటే మా ఆయన ఒకవేళ మా ఇంట్లో ఎవరికి సంబంధం లేదు, మా ఇంటి మనిషి ఒకే వని చేయడం అంతవరకే కానీ మా ఇంట్లో కాదు అంటూ పడితే ఒక ఎస్సీకి మంత్రి ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా అన్నారు సార్, అన్నారు విశ్వరూప్ గారు. అంటే ఎస్సీ అండ్ ఆయన ఎస్సీ అయి ఉండి ఎస్సీల మీద చిన్నచూపు, ఇదా మీరు ఆలోచన విధానం? ఇంకోటి దుష్ప్రచారం, ఇవాళ సాక్షి పేపర్లో కూడా చూశాను, 7 నెలల్లో 4 నెలల్లో అంట ఈ 74 అత్యాచారాలు అయిపోయినాయి అని చెప్పేసి ఇది చాలా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏంటి 4 నెలలు అంటే 120 రోజుల్లో 75 అంటే ఇంచుమించుగా ఒక రోజుకి ఒకటి కన్నా తక్కువ అది బహుశా 0.6 0.7 వస్తుంది. నేను మీకు NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్ చూపిస్తాను బలరాం గారు, ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్, ఇది ఆన్లైన్ లో ఉంది, ఎవరైనా వెళ్ళి చూడండి. దీనిలో మీరు చూస్తే మహిళల మీద జరిగిన దాడులు ఆంధ్రప్రదేశ్ లో 2017లో 17,999, 2018లో 16,438, అంటే 2018లో సగటున రోజుకి 45.66 మహిళల మీద దాడులు కావచ్చు, రేపులు కావచ్చు, ఏ రకమైన అఘాయిత్యం కావచ్చు, ఏదైనా ఏది కావచ్చు, మొత్తం అన్ని కేసులు నమోదు 2018లో. 2021లో జగన్ ప్రభుత్వంలో 17,752, 2022లో అయితే 25,503, 2023 డేటా ఇంకా రాలేదండి, డిసెంబర్ లో వస్తుంది. దీని ప్రకారం చూస్తే 2022లో మహిళల పైన జరిగిన దాడుల్లో FIR రోజుకి ఎన్ని తెలుసా? 70.82. అంటే 2018లో 45 రోజుకి 45 FIR నమోదైతే
2022 అంటే 65% పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళలపై దాడులు కానీ 65% పెరిగిపోయింది. పైపచ్చు రేపులు చూస్తే 2018లో మహిళల యొక్క రేపులు అది 18 ఏళ్ళ పైబడిన వారి రేప్స్ వచ్చేసి 468, పిల్లలు 18 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 505, అంటే మొత్తం 793. ఇది 2018లో. 2022లో తెలుసా, మహిళలైతే 627 పెరిగిపోయింది, పిల్లలైతే 1204, అంటే డబుల్ కన్నా పెరిగిపోయింది. మొత్తం 1831. 2022లో 2018లో 973 అయితే 2022లో రేపులు 1831. ఇప్పుడు చెప్పండి బలరామ్ గారు, డబుల్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలపై రేపులు డబుల్ అయిపోయినాయి, క్రైమ్ రేట్ పెరిగిపోయింది. అదేదో వాళ్ళ హయాంలో మొత్తం రామరాజ్యం జరిగినట్టు అర్ధరాత్రి మహిళలు స్వేచ్ఛ వెళ్ళారు, ఎవరికేం జరగలేదు అన్నట్టు రోజేదో వీళ్ళందరూ మాట్లాడతారు. మీ హయాంలో గంజాయి బ్యాచ్ ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ అని చెప్పి క్రైమ్ రేట్ పెంచేసి ఈ రోజు 4 మాసాల్లో మొత్తం తగ్గిపోవాలంటే ఎలా తగ్గుతుందండి బలరాం గారు? కొంత సమయం పడతారు కదా, అట్లీస్ట్ 2019 ముందు కనీసారి మేము తీసుకెళ్ళాలి. దానికి 1 సంవత్సరం పట్టొచ్చు 2 సంవత్సరాలు పట్టొచ్చు. ఒకటి రెండు, ఎక్కడన్నా ఇప్పుడు ఒక క్రైమ్ విషయంలో అండి, ఇద్దరు వ్యక్తులు మధ్య జరిగే కార్యక్రమానికి ఓ ప్రభుత్వాన్ని లేదా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు లింక్అప్ చేయలేము. ఇద్దరు వ్యక్తులు ఒక చోట జరిగిన క్రైమ్ అది. అంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఎక్కడ చూడాలంటే రెస్పాన్స్, అది జరిగినటువంటి వెంటనే ప్రభుత్వం రెస్పాండ్ అయింది లేదా? ఒకవేళ వాళ్ళు మా మీద దాడి జరుగుతుంది అని ఆ మహిళ చెప్తే ఆదుకోకపోతే తప్పవచ్చు, ప్రభుత్వం తప్పవచ్చు. ఆ ఘటన జరిగిపోయిన 24 గంటలకి 48 గంటలకి అరెస్ట్ చేసి చట్టం ముందు పెడుతుంటే ప్రభుత్వం వేగంగా స్పందిస్తుంటే, మంత్రి కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంటే, ఏ మంత్రి కూడా ఎవరు వాళ్ళు ప్రోత్సహిస్తే ఏం మాట్లాడలేదు. అప్పుడు హోంమంత్రులు ఏమనేవారు, రేపల్లో రేపు జరిగితే అబ్బాయి రేపు చేతకు రాలేదండి, ఆయన దొంగతనానికి వచ్చాడు, అక్కడ పరిస్థితి చూసి రేపు చేశారు అన్నారు హోంమంత్రి గారు ఆ రోజు. హరిత గారు వీళ్ళందరూ అన్నమాట ఆశ్చర్య, అలా మా ప్రభుత్వం అంటలేదే, వెంటనే రెస్పాండ్ అవుతున్నారు కదా. ఇది పొంగనూరు బాలిక విషయంలో కావచ్చు రెస్పాండ్ అవుతున్నారు, అలాగే దోషులు పట్టుకుంటున్నారు. మీ ప్రభుత్వంలో ఈ రోజు కేసు దుర్గా ప్రసాద్ కేసు ఎందుకు పట్టుకోలేదు మీరు? మీ ప్రభుత్వం వైఫల్యం కాదా? మీ మీ పాలనలో క్రైమ్ రేట్ మొత్తం పెంచేసి గణాంకాలు ఎన్సీఆర్ రికార్డ్ స్పష్టంగా చెప్తుంటే ఈ రోజు మా రేపులు మంటలు అన్ని ఇప్పుడే జరుగుతున్నట్టు, గతంలో ఎప్పుడు జరిగినట్టు కలరింగ్ అంటూ సమంజసం కాదు బలరాం గారు. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వైసీపీ వర్షన్ తీసుకుందాం. చిన్నప్రెడ్డి గారు ఉన్నారు. చిన్నప్రెడ్డి గారు, ప్రధానంగా గతంలో మనం అనంతబాబు వ్యవహారం చూసాము, ఆయన చంపేసి డోర్ డెలివరీ చేశాడు అనే ఒక ఆరోపణ వచ్చింది. ఇవాళ విశ్వరూప్ గారి అబ్బాయికి శ్రీకాంత్కి సంబంధించి కూడా అంతే క్రూయల్గా ఒక ఆరోపణ వచ్చింది. మరి అవి సరే తర్వాత ప్రూవ్ కావాల్సి ఉంది, కానీ ఇంత దారుణమైన ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? నమస్కారం సార్ ప్యానల్ సభ్యులకు, అలాగే 6TV ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఇన్ని ఎంసీఆర్ రిపోర్ట్లు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడటం జరిగింది. సరే ఏది ఏమైనప్పుడు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం దళితుల్ని భయభ్రాంతులకు గురి చేసి దళిత నాయకుల్ని వైసీపీ తరఫున లేకుండా చేయటం కోసం చేసేటటువంటి కుట్రలో భాగంగా జరిగేటటువంటి కార్యక్రమం ఇది. అందులో భాగంగానే మొన్న నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేయటం జరిగింది. అలాగే ఈరోజు పినిపి విశ్వరూప్ గారి కుమారుణ్ణి ఆ కేసులో ఉన్నాడని చెప్పేసి 2022లో కేసు అని చెప్పేసి పాత కేసులన్నీ కూడా బాగా తిరగదోడుతున్నాం అని గొప్పగా చెప్తా ఉన్నారు. సరే ఈ తిరగదోడుతున్నాం అని చెప్పేసి అన్న వాళ్ళందరినీ కూడా మరి తెలుగుదేశం వాళ్ళు అప్పుడు అన్న వాళ్ళు తిట్టిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళ కేసులన్నీ కూడా తీస్తూ ఉంటే నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగం అందరు కూడా ఒకటేనే ఈ రాష్ట్రంలో అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. కేవలం ఎందుకని దళితుల పట్ల మాత్రమే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఓపెన్ చేసి రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తున్నారనేది మా యొక్క డిమాండ్ అడుగుతా ఉన్నాం. అలాగే వైసీపీ బాధితులకి టీడీపీ అండగా ఉంటుంది అని చెప్పేసి ఇందాక టీడీపీ అధికార ప్రతినిధి గారు మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు వైసీపీ బాధితులకి ఖచ్చితంగా అండగా ఉంటారని చెప్తా ఉన్నారు కదా, కానీ 7 సంవత్సరాల పాపని చిత్తూరు జిల్లాలో పొంగనూరులో చంపి రేప్ చేసి చంపి నదిలో పడిస్తే టీడీపీ అండగా ఉండదు, టీడీపీ కూటమి అండగా ఉండదు. అలాగే అనంతపురంలో అత్తాకోడళ్ళని ఇద్దరిని కూడా రేప్ చేసి చంపితే వారిని వారికి అండగా ఉండేటటువంటి పరిస్థితి లేదు. తెనాలిలో నిన్నటికి నిన్న మన కేంద్ర మంత్రి గారి యొక్క ప్రియ శిష్యుడు పెమ్మసాని గారి ప్రియ శిష్యుడైనటువంటి ప్రధాన అనుచరుడైనటువంటి అతను ఒక అమ్మాయిని
రాడ్డో కర్రబెట్టో కొట్టినాడంటే అమ్మాయికి బ్రెయిన్ డెడ్ అయిపోయి ఆ అమ్మాయి చనిపోయినటువంటి పరిస్థితి. టీడీపీ అండగా ఉండదు. ఒక అమ్మాయిని కొడితే జరిగినటువంటిది. అలాగే కాలేజీల్లో ఆడపిల్లల బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టేసి వాటి ద్వారా చేస్తే నో టీడీపీ సపోర్ట్. అలాగే కడపలో విద్యార్థిని నిన్న పెట్రోల్ పోసి తగలబెడితే నో టీడీపీ సపోర్ట్. ఏం సార్ టీడీపీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది సార్? దళిత నాయకులైనటువంటి వైసీపీ లీడర్ల కుమారులు లీడర్లని టార్గెట్ చేయటం కోసం మాత్రమే ఈరోజు టీడీపీ అండగా ఉండి వాళ్ళందరూ కూడా న్యాయం చేసే పరిస్థితి. ఓకే, నిజంగానే ఏదైనా జరిగింటే ఎవరిని కూడా మనం వదిలిపెట్టమని చెప్పట్లే. ఇంతమంది మహిళలకి నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే కనీసం స్పందించి కనీసం మాట్లాడి జరిగినటువంటి ఇష్యూస్ పట్ల స్పందించినట్టయితే ఎటు పోయారు పవన్ కళ్యాణ్ గారు, ఎటు పోయారు చంద్రబాబు నాయుడు గారు, ఎటు పోయారు లోకేష్ బాబు గారు, ఒక్కరన్నా దీని గురించి మాట్లాడేది లేదు. ఏదైనా ఇక్కడ ఒకటి జరగంగానే ఒక వైసీపీకి సంబంధించిన పాత కేసు అంటాం, అది బయటికి తీయటం. ఈ అందుకు కదా ఈరోజు ఎవరు పట్టినా సరే వీకెండ్ అయ్యేసరికి మీరు అన్స్టాపబుల్ కార్యక్రమాల కన్నా వీకెండ్ ఎంజాయ్ చేయడానికి బయటికి పోతున్నారని మా రోజా గారు మాట్లాడిందంటూ తప్పే ఉంది సార్. పోయిన మాట వాస్తవం కాదా? వీటన్నిటిని స్పందించినటువంటి మాట వాస్తవం కాదా? ఇన్ని జరిగినా అంతేకాదు, ఈరోజు బొమ్మా అఖిలప్రియ గారు వాళ్ళ మేనమామ అయినటువంటి ఆయన దానికి విజయ మిల్క్ డైరీ దాంట్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టలేదని ఆయన మీద దౌర్జన్యం. చంద్రబాబు నాయుడు గారి ఫోటో తెచ్చిపెట్టారు, సంతోషం పెట్టారండి అని చెప్పేసి అన్నారు. అలాగే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు ఆయన 30% మాకు మా మద్యం షాపుల మీద కావాలని చెప్పేసి, ఇలా ప్రతి ఎమ్మెల్యే కూడా ఇసుక దోచుకోవటం, మద్యం దోచుకోవటం, ప్రజలని పట్టించుకోకపోవటం, ఇన్ని రకాల కుట్రలు కుతంత్రాల మధ్య ఈ రాష్ట్రం వెళ్తా ఉంది. కానీ ఎక్కడా కూడా ఇంతవరకు పోలీస్ శాఖ చక్కగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఏమాత్రం చేయలేదు అనడానికి ఇన్ని ఉదాహరణలు మచ్చుకు చెప్పాను నేను. ఈరోజు విజయనగరంలో డయారియా తోటి 11 మంది చనిపోయారు. ఇప్పటికీ రాష్ట్రంలో మహిళల పట్ల 74 మంది రేప్ కేసుల్లో చనిపోయినటువంటి మహిళల పరిస్థితి ఇన్ని జరుగుతూ ఉంటే ఏది చేయలేదని అంటారు. మా ఇందాక బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, 31,000 మంది అదే 31,000 మంది కిడ్నాప్ అయ్యారు, అదే మహిళలు కిడ్నాప్ అయ్యారు, ఎంసీఆర్ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయని. ఎస్, 31,000 మందిని తీసుకొచ్చి వారి కుటుంబాల దగ్గర చేర్చి చేయండి సార్. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఉంది, సెంట్రల్లో మీ ప్రభుత్వం ఉంది, అందరూ కలిసి తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళకాడ వాళ్ళని చేర్చండి సార్. ఎవరు వద్దన్నారు? ఇక్కడ పోయే వాళ్ళని పట్టించుకోరు, ఇక్కడ చంపే వాళ్ళని పట్టించుకోరు, పోయిన వాళ్ళని తీసుకురావడం చేత కాదు. చెప్పమంటే మాత్రం చక్కగా పుస్తకాలు చట్టాలు తీసుకొచ్చి చూపించి చేయమంటే మాత్రం చేస్తారు. దిశా చట్టం లాంటి చట్టాన్ని కూడా తీసేసి ఎలా మీ సొంత రెడ్ బుక్ రాజ్యాంగాలు రాసుకుంటామన్నారు. ఇదే చేసేటటువంటిది, ఇదే 3-4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి అనుభవం. ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? చిన్నప్రెడ్డి గారు మీరేమో పోలీసులు ఏం పనిచేయట్లేదు, ప్రభుత్వం ఏం పనిచేయట్లేదు అంటున్నారు. మీరు గతంలో పెట్టిన కేసులు ఏవి సరిగ్గా పనిచేయకపోవడం వల్లే అవన్నీ పక్కన పడేసి ఉంటే వాటన్నిటి దుమ్ము దులిపి పనిచేస్తున్నాం మేము అని చెప్పని వాళ్ళు ఏదో చెప్తున్నారుగా సార్. గతంలో వాటిని దుమ్ము దులిపి ఆ కేసులు న్యాయం చేయండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి 7 సంవత్సరాల పాప ఏ పాపం చేసిందని చెప్పేసి 7 సంవత్సరాల పాపకి ఎందుకు అండగా ఉండలేకపోయారు? ముస్లింలు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారని ముస్లింలకి అండగా ఉండరు, జగన్మోహన్ రెడ్డి గారి దళితులు అండగా ఉన్నారని దళితులకి అండగా ఉండరు. మరి ఎవరికి మీరు ఉండేది? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం దళితుల్ని ముస్లింస్ ని వీళ్ళని మీరు ఆసరా చేసుకొని భయభ్రాంతులకు గురి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా దెబ్బతీయటం కోసం జరిగేటటువంటి కుట్రలో భాగం కదా ఇది. సార్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ప్రసాద్ గారు, అంటే ఇప్పుడు ఇందాక మా డేటా స్పెషలిస్ట్ వైఖరి బాగా చెప్తారు డేటా, 2022 445,000 కేసులు దగ్గర దగ్గర నమోదవుతానండి. మీరు ఏ ప్రాతిపదికం చూసుకోండి, కిడ్నాప్లు కానీ లేకపోతే అమ్మాయిల యొక్క అఘాయిత్యాలు అమ్మాయిల మీద జరిగినవని, మన రాష్ట్ర ప్రైడ్ని రాజకీయ పార్టీలు తగలబెడితే నేనేం చేయలేను కానీ సార్, టాప్ 15లో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 2 లేవు, ఇంకా వెళ్ళట్లేదు అటువంటి వాయిస్. సో ఈ టాప్ 15లో కూడా ఎప్పుడైతే లేని దగ్గర, టాప్లో ఉన్నది ఉత్తరప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ మరియు బీహార్ లాంటివి. అలాగే ఆన అగ్రిగేట్ 100,000 మందిలో 445 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ఇలాంటి గణాంకాలన్నీ మన దగ్గర ప్రూవ్ అవుతున్న దగ్గర 0.56 గణాంకాలు ఏం చెప్తున్నాయంటే, కంపారిటివ్ లాస్ట్ ఇయర్స్ ప్రీవియస్ ఇయర్స్లో 2023లో లేటెస్ట్ డేటాలో 0.56 తగ్గాయని కూడా చెప్తున్నాయి.
అండ్ డ్రాస్టిక్గా చిన్నపిల్లల మీద అగాయిచ్యాలు కానీ లేదంటే చిన్నపిల్లలకి సంబంధించిన కిడ్నాప్లు ఇలాంటివి కూడా 30% డ్రాస్టిక్గా తగ్గాయి. సో ఈ దీంట్లో మనం ఈ 4 నెలల్లో 70 కేసులు 60 కేసులు 80 కేసులు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాక్టివిటీ కేసులు వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి మాట్లాడుతుంది దగ్గర. ఇవాళ రాజకీయ పార్టీలు ఎవరి మటుగా ఆపాదించుకుని రెడ్ బుక్ రాజ్యాంగం లేదంటే గతంలో రాజిరెడ్డి రాజ్యాంగం ఇవన్నీ మాట్లాడుతుంది ఎంతవరకు సమంజసం అన్నది చూసుకోగలుగుతానండి. మీరు ఇవాళ మీరు సజ్జల గారికి మన ఇదే డిబేట్లో మాట్లాడండి బలరామ్ గారు, మీ గ్యాప్ కొందో లేదో. ఇదే సజ్జల గారిని మనం 120 మెంబర్ ఉన్న అతనికి లుక్అవుట్ నోటీసులు, మరి అలాగే నందిగం సురేష్ చూసుకుంటే దగ్గర 17, 18 నెంబరు అది కూడా హత్యాత్మం కేసు మీద అతని మీద ఆపాదించబడింది జైల్లో ఉన్నప్పుడు. ఇవాళ ఈయన విశ్వరూప్ గారి అబ్బాయిని కూడా చూసుకుంటానండి 59 నెంబర్ అవుతుంది. ఇప్పుడు నేను అంటుందండి ఈ క్రెడెన్షియల్స్లో 58 మంది దగ్గర విషయం నిర్ధారణకు వచ్చిన తర్వాత 59 అతన్ని విక్టిమ్ కింద అరెస్ట్ చేసి ఇతని త్రూగా ఈ కాన్స్పిరసీ అంతా డ్రైవ్ అయిందని చెప్పితే ఎంతవరకు సమంజసం, దాని గురించి మనం ఎవరైనా మాట్లాడచ్చు. రెండోది ఎమ్మెల్సీ తీసుకెళ్లి ఇంటి దగ్గర డోర్ డెలివరీ ఇచ్చాను, ఇప్పటికే 5 ఏళ్ళ పొద్దు నుంచి ఇదే కథ వింటున్నాం. నిజంగా చెప్పాలంటే 100 రోజుల తర్వాత బెయిల్ ఇచ్చింది ఎవరండి, గౌరవం న్యాయస్థానం నేను మీరు కాదు కదా. ఇవాళ ఆ కేసులో క్రెడెన్షియల్స్ ప్రూవ్ అయితే అతనేమో ఎమ్మెల్సీ అవనండి ఇంకోటి ఎవరండి, ఎవడ అతీతం కాదు కదా, లోపలేసి కూర్చోబెడతారు. కానీ ఇవాళ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిని ఏ విధంగా ట్రీట్ చేశారన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి మాట్లాడుతుంటే ఎంతవరకు అన్నది ఖచ్చితంగా చెప్పాలి. రెండోది మీరు ఇవాళ ఈ విశ్వరూప్ గారి గురించి మాట్లాడుతూ ఆనంద్ సాగర్ గారు వాళ్ళ నాన్నగారు ఆయన నుంచి ఆయన మినిస్టర్ అని చెప్తుంటే నాకు తెలిసి కాంగ్రెస్ 2 సార్లు వైఎస్ఆర్సీపీ ఇవన్నీ మన కళ్ళమని తెలిసిన విషయమే కదా సార్. ఈయన ఎప్పుడైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే గౌరవ న్యాయస్థానం పరిధిలో ఉన్న వాటిలో న్యాయస్థానం అన్నది మన చేతిలో లేనప్పుడు న్యాయస్థానం వీళ్ళకి అనుగుణంగా వాళ్ళకి అనుగుణంగా లేదన్న దగ్గర ఎవరు పడితే వాళ్ళు ఆపాదించుకుని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అన్నది ఈ చర్చా వేదికల్లో తెలియజెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ నిజంగా విశ్వరూప గారు అబ్బాయి ఈ కాన్స్పిరసీ వెనకట్లో ఉండే మీడియా ట్రయల్ మనం చేయకూడదు కదా. గౌరవ న్యాయస్థానికి ఇవాళ 5 కోట్లు సరెండర్ చేసిన తర్వాత ఉదాహరణకి మన కాదు జోగి రమేష్ కొడుకుని ఇలా ల్యాండ్ గ్యాబింగ్ లో అరెస్ట్ చేశారు, స్పాన్ ఆఫ్ నో టైం బెయిల్ గౌరవ న్యాయస్థానం ఇస్తే మీరు నిర్ణయం చేస్తాం బలరామ్ గారు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ నందిగం సురేష్ అరెస్ట్ లో కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అరెస్ట్ ఉంది కాదు కదా, అతను మర్డర్ కేసులో అరెస్ట్ అయింది తెలుగుదేశం ఆఫీస్ దాడి మీద బెయిల్ వచ్చింది. వీళ్ళందరినీ క్రానికల్ ఆర్డర్ లో పెట్టి వీళ్ళ నెంబర్లు కనుక చూసుకోగలిగితే ఇవాళ మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక ఇన్వర్టెడ్ కామర్స్ టార్గెట్ ఇస్తూ ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ సంబంధించిన దాడిలో ఎవరెవరు నందిగం సురేష్ దేవినేని అవినాష్ నెక్స్ట్ ఏమో మన జోగి రమేష్ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారన్న దీంతోనూ వీళ్ళందరితోనూ సజ్జల రామకృష్ణ రెడ్డి 128 నెంబర్ అనేది ప్రీకన్సీవ్ నోషన్స్ మీడియా ట్రయల్ త్రూగా జరుగుతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ గౌరవ డిపార్ట్మెంట్ లో ఇవాళ లా అండ్ ఆర్డర్ ఇవాళ అనితమ్మ గారు మాట్లాడుతున్నారు కానీ లా అండ్ ఆర్డర్ చీఫ్ మినిస్టర్ గారి కంట్రోల్ లోనే ఉన్నది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉన్న దగ్గర ఇవాళ ఆయన దగ్గర నుంచి ఒక డెలిబరేషన్ వచ్చింది అన్న అమ్మాయి విషయంలో మళ్ళీ మీరు గమనిస్తే వెనక తిరిగి ఇటు తిరిగి పడి తిప్పి ఆ విక్టిమ్ని పట్టుకుంది కూడా ఆ విక్టిమ్ సమన్యాయం పోలీసుల పరంగా జరగబోతున్నాయి గమనించలేదు. సో దీని గురించి దీని పరివర్తన చెందించే కార్యక్రమం మీద ఏమైనా ఉంటుందా అన్న దగ్గర దిశాపక వాల్యూ లేదు ఇవన్నీ అవగాహన కాదు కదా. ఇవాళ అక్కడికి వస్తుంది ఏదైనా ఒక గుర్తుంచుకోండి సార్, తల్లి స్థానంలో ఉన్న హోంమంత్రులు గతం 3 టర్ములు బట్టి చూస్తున్నాం వైఎస్ఆర్సీపీలో 2 ఆడపిల్లలే ఉన్నారు, ఇప్పుడు కూడా 5 తమ్ముళ్ళే ఉన్నారు. తల్లి మనసు ఉన్న ఆడపిల్లలు సాంతనం పొందడానికి ఇమీడియట్ రెస్పాన్స్ పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళకి ఓదార్పు చేస్తే సార్ ఎవరైనా సరే దాని గురించి మాట్లాడే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఈ సమాజంలో దిగజారుడుతనానికి పరాకాష్ట చిన్నపిల్లల మీద అపంచబద్ధులైన ఆడవాళ్ళ మీద ఈ అగాయిత్యాలు ఈ దాళ్లు నిరంతరం చూస్తూనే ఉన్నాం. కానీ ఒక ప్రభుత్వం మార్పు కూడా గత ప్రభుత్వంలో ఏం చేసిందో కంపారిజన్స్ కాదు కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపశమనం కలిగిందా లేదా ప్రజలకు అన్నది చాలా టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఇందాక లవికరణ చెప్తా అగ్రిగేటర్ దగ్గర దగ్గర ఒకటన్నట్టుగా చెప్తుంటే 120 రోజుల్లో 70-80 కేసులు దగ్గర దగ్గర నమోదు అవుతున్నాయంటే మీరు జాతీయ గణాంకాల్లో ఇంకా నమోదు కాని విషయాలు ఎన్నుంటాయో తెలుసు కదా సార్. గ్రామీణ వాతావరణంలో నీటిలోనూ వీటిలన్నిటి నుంచి మనం పరిరక్షించడానికి నేను ఒకే విషయం చెప్తాను సార్, దగ్గర దగ్గర సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ ఐపీ డీజీపీ అడిషనల్ డీజీపీ స్థాయి ఐజీ స్థాయిలు ఎస్పీ స్థాయిలు మనకి ఇవాళ ఏర్పాటైనవి 13 జిల్లాలు, తర్వాత వీళ్ళు పెంచుకున్నారు 26 లేదా 30 చేస్తామన్నా కానీ వాస్తవానికి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు సిఐడిల కింద డీజీపీ ఆఫీసర్కి అటాచ్ అయితే లాండర్ ఏ ప్రాతిపదిక మీద రక్షణ జరుగుతుంది మీరు ఒకసారి చెప్పండి. ఇప్పుడు డెప్యూటేషన్ మీద గవర్నర్ ఉంటాడు ఈ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం తెస్తారు ఖాళీగా ఉంటాడు కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ వెళ్తారు ఇక్కడ ఏం పనిపాటు ఉండదు కాబట్టి అలా ఎస్పీని అని వేరే డిస్ట్రిక్ట్కి డెప్యూటేషన్ మీద ఇస్తే ఎంత కంట్రోల్ ఉంటుంది. ఈ కంట్రోల్ లేని నిస్సాయ స్థితిలో జరుగుతున్నవే ఓ సజనార్ గారు లాంటి విషయంలో ఇవాళ తెలంగాణలో జరిగిన వాటిలో నా వైఎస్ రాజశేఖర గారి టైంలోను కేసీఆర్ గారి టైంలో సజనార్ ఎఫెక్ట్ 2 సార్లు ఉంటే ఎంత కౌంటౌన్ ఉందండి మీరు గమనించండి. ఎవరైనా డేర్ చేయగలుగుతున్నారా? పోలీసులకి సర్టెన్ డిస్క్రిప్షన్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు బెస్ట్ యూటిలైజేషన్ ఇస్తారు. ఇవాళ జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పోలీస్ దీంట్లో అమరవీరుల దీంట్లో మాట్లాడుతూ కూడా హీ హాస్ గివెన్ ఎ డెలిబరేషన్ ఎస్ పోలీసులకి నేను ఇచ్చే దీంట్లో గతంలో ప్రభుత్వంలో ఎంతవరకు తక్కువ ఇచ్చారో ఆ వెసులుబాట్లు ఇవ్వడం దగ్గర ఇవాళ 20 కోట్లు నేను ఇస్తానని చెప్పారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ సామర్థ్యం ఎలా ఉంటుందో చూడాలి కదా.
సరెండరింగ్స్ లాస్ట్ టైం ఇవ్వలేదు, మీరు సీనియర్ జర్నలిస్ట్ నేను జర్నలిజం చదువుకున్నాండి, నేను పోలీసులు పడిన మానసిక సంఘర్షణ నాకు తెలుసు. ఇవాళ వాళ్ళకి ఒక ఫ్రీ హ్యాండ్ ఇస్తే స్పాన్ ఆఫ్ నో టైం సార్, వాళ్ళు ఎంతసేపట్లో చేసేయగలుగుతారు? పట్టుకోగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళని బెస్ట్ యూటిలైజేషన్ కాకుండా వాళ్ళు నియంత్రించుకుంటూ కూర్చుంటే ఏం సాధిస్తాం మనం? ఎంతసేపు గత ప్రభుత్వాలను ఈ ప్రభుత్వాన్ని ఆపాదించుకుంటూ కూర్చుంటే వాళ్ళని వీళ్ళు టైం వేస్ట్ కాకుండా ఇంకేముంటే బలరాం గారు, వాస్తవానికి నిజంగా ప్రజలకు సముచిత న్యాయం చేరాలంటున్నారు. ఇప్పుడు టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కేసు, ఇప్పుడు ఈ విశ్వరూప అబ్బాయి కేసు, అదేవిధంగా నందిగామ సురేష్ కేసు, ఇవన్నీ కేసుల్లో ఫ్రీడమ్ ఇచ్చినట్టున్నారుగా, ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టున్నారుగా. అలా కదండి, 79వ వాడు, 120వ నెంబర్ వాడు, లేదంటే 17-18 నెంబర్ ఉన్నాడు, ఈ వీళ్ళు పట్టుకురావడంలో అదే ఉందండి వీళ్ళకి. మీకు అదే చెప్తున్నాడు, ప్రీ కన్సీవ్డ్ నోషన్తో మీడియా ట్రయల్ త్రూగా జరుగుతుంది. నాకు నందిగామ సురేష్ నచ్చట్లే, పోలీసులు మీరు మనవాళ్ళే కాబట్టి చూడండి అన్న కాన్సెప్ట్ నడుస్తుంది, లేదంటే ఇటుది పడితే భూమరాంగ్ చేస్తూ అందరూ కలిపి సజ్జల రామకృష్ణ రెడ్డిని టార్గెట్ చేయండి అన్నట్టుగా కాన్సెప్ట్ నడుస్తుంది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ నడుస్తుంది మీరు కాబట్టి చూసుకోండి. రైట్, ఓకే. ఆనందసాగర్ గారు, ప్రీ కన్సీవ్డ్ నోషన్తో జరుగుతుంది ఇదంతా కూడా, ఒక ఆల్రెడీ ఒక ప్రీ మైండ్ సెట్కి వచ్చేసారు, ఇది ఇట్లా జరగాలి అని చెప్పి ఒక డైరెక్షన్ వచ్చేసిన తర్వాతే జరుగుతుంది అంత అన్నది ఒక అభిప్రాయంగా వ్యక్తమవుతుంది ఇక్కడ. ఏమో ఆయన మాట్లాడింది మాకు వినిపించలేదు కదండి. ఇప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడారు మాకు వినపడలేదు, సరిగ్గా క్లారిటీ లేదు, ఆయన ఏం మాట్లాడారు కూడా తెలియదు. ఎవరండి మాట్లాడింది? కేఎస్ ప్రసాద్ గారు. కేఎస్ ప్రసాద్ గారు. కేఎస్ ప్రసాద్ గారు, సరిగ్గా వినపడలేదు. ఎస్, అంటే ఇదంతా కూడా కేసులన్నీ కూడా ఇవాళ నాయకులందరినీ కూడా ప్రీ కన్సీవ్డ్ మోషన్, ఒక ఆల్రెడీగో వీళ్ళను ఇజేయాలి అని చెప్పి ఒక అండర్స్టాండింగ్, ఒక ఒక ఐడియాకి వచ్చేసిన తర్వాత కేసులు ట్రయల్ జరుగుతుంది అన్నది అభిప్రాయంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకటండి, కేసులు ఒక ఒక అండర్స్టాండింగ్ వచ్చాక జరుగుతుందా, అండర్స్టాండింగ్ రాకుండా జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, చట్టానికి ఎవరు అతీతులు కాదు, చుట్టం కాదు అని క్లియర్ గా చెప్పాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే నా అభిమానులకు బీపీ రేజ్ అయింది, ఓ పని పెట్టారు అన్నాడు. అదే డీజీపీ గారు కూడా అదే మాట్లాడాడు. దాన్ని ఏమంటారు? సీఎం మాట్లాడింది ఆనాడు సవాంగ్ మాట్లాడాడు, దాన్ని ఏమంటారు? ఇది మా ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ముందుకెళ్తుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీయే కాదు, కేంద్రంలో పరిపాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, రాష్ట్రానికి ఒక కొత్త దిశానిర్దేశం చేసే జనసేన పార్టీ, మూడు కలిపి లైక్ మైండెడ్ గా కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సొంత అభిప్రాయము, లేకపోతే లోకేష్ గారి సొంత అభిప్రాయము, ఈ తోటి ప్రభుత్వం నడవట్లా. అక్కడ బీజేపీ పెద్దలు, ఇక్కడ జనసేన పెద్దలు, టీడీపీ పెద్దలు కూర్చుని ఒక మంచి ప్రభుత్వాన్ని, మంచి గవర్నెన్స్ ని ప్రజలకు అందిస్తున్నాం. అందించే క్రమంలో ఇటువంటి సంఘటనలు, ఇటువంటి కాదు కాదు, మీరు మాట్లాడితే మేము ఎవరు మాట్లాడలేదు కదా, మధ్యలో డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక దళితుల మీద దాడులునే తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని ఏదో మేము భయభ్రాంతులు గురిచేయాలి? దళితుల మీద దాడులు మొదలెట్టింది ఎవరండి? దళితులు నా మేనమామలని చెప్పింది ఎవరండి? నెత్తి మీద చేతులు పెట్టి, బుగ్గ మీద ముద్దు మీద ముద్దులు పెట్టి, చెంపలు నిమిరి ఆలింగనాలు చేసుకుని దళితులు నా చుట్టాలు, తెల్లారితే నేను మేనమామలను పిలుస్తాను అని చెప్పినోడు ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? చెప్పమని కళ్యాణ్ చెప్పారా? లేదా బీజేపీ చెప్పారా? ఎవరు చెప్పారు? లోకేష్ గారు చెప్పారా? రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ అనేది వేధింపులకు గురైనటువంటి లోకేష్ గారు, అక్రమ కేసులకు గురైనటువంటి తెలుగుదేశం పార్టీ, ఓపెన్ గా ప్రజల మధ్యలో ఓపెన్ ఛాలెంజ్, ఇదిగో రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నా, రెడ్ బుక్ లో పేర్లు నమోదు చేస్తున్నా, తాట తీస్తా, నా తండ్రి రాముడేమో, నేను రాముడిని కాదు అని చెప్పాడు ఆయన. ఓపెన్ గా చెప్పి ప్రజలు దాన్ని ఆమోదించి ఓటేశారు. 164 సీట్లు కూటమికి ఇచ్చారు. ప్రజలు ఆమోదించిన ఎజెండా రెడ్ బుక్. దాన్ని మీరు ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అంటారేంటి? రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, రాజారెడ్డి రాజ్యాంగానే రెడ్ బుక్ తొక్కి వచ్చింది, కొట్టి వచ్చింది. దీన్ని గమనించాలి. ఒక దళిత డాక్టర్ మాస్క్ అడిగితే చంపేశారే, దళిత యువకుడు చిత్తూరు అంబేద్కర్ంటే దళిత జడ్జికి ఉద్యోగం లేకుండా చేసి వాడిని అస్తవ్యస్తాలు పాలు చేశారే. ఒక దళిత జడ్జిని, ఎంతమంది దళిత డాక్టర్ ని, ఎంతమంది దళితులు నచ్చుకోకపోశారు? మీ ఎమ్మెల్సీ సాక్షాత్తు మీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదే, ఆ ఎమ్మెల్యే మీద చర్యలు లేవే, పైగా బెయిల్ ఇప్పించారు సుప్రీంకోర్టు, ప్రయోగించి
ఇవన్నీ చేసుకుంటా పోయి ఇవాళ దళితుల పట్ల ఏదో ముసల కన్నీరు కారుస్తున్నాం అంటే కారుస్తున్నాం. గత ప్రభుత్వం చేసింది మేమేదో దళితుల్ని టార్గెట్ చేస్తున్నాం అంటే తప్పు కదా. దళితులను టార్గెట్ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఇవాళ కొత్తగా అధికారంలోకి రాలా? 42 ఏళ్ల నుంచి దాదాపు చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎప్పుడు దళితుల మీద దాడులు ఎప్పుడు జరిగాయి? జరిగినాయి ఎవరి హయాంలో జరిగినాయి? ఎందుకు దళితులు 100కి 100% మాల సామాజిక వర్గం వైసీపీకి ఓటేస్తుంది. అటువంటి మాల సామాజిక వర్గంలో 45% ఓట్లు మన కూటమికి పడ్డాయి. ఎందుకు పడ్డాయి? మీరు దళితుల్ని దగా చేశారు కాబట్టి, దళితుల్ని వంచారు కాబట్టి, బైబిల్ పట్టుకుని దొంగ క్రిస్టియానిటీ నటించారు కాబట్టి, దొంగ హామీలు ఇచ్చారు కాబట్టి, తప్పుడు చుట్టరకం కలుపుకున్నారు కాబట్టి, ఇవన్నీ చేశారు కాబట్టి ఇలా జరిగింది. ఇంకా పినిపే విశ్వరూప్ గురించి టాపిక్ నడుస్తుంది, పక్కకి వెళ్ళకూడదు. పినిపే విశ్వరూప్ అనేవాడండి నా క్లాస్మేట్, మా అద్దరితో ఒకటే గ్రామం. అతను ఒక అమ్మాయిని లేపుకుని బొంబాయి పోయాడు రాత్రి కాడ. బొంబాయి పోయి విమల్ టెక్స్టైల్స్ లో వాళ్ళ నాన్న పనిచేస్తాడు, అక్కడ అందులో చేరాడు. అందులో దొంగతనం చేస్తే ఆ టెక్స్టైల్స్ క్లాత్ దొప్పుకుని వెళ్తుంటే పట్టుకుని సెక్యూరిటీ గార్డు ఉద్యోగం తీసేస్తే టెంపరీ ల్యాబ్ క్యాజువల్ లేబర్ గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ బాలానగర్ వచ్చి రాజు కాలనీలో చిన్న గది తీసుకుని ఆ ఫతేనగర్ బ్రిడ్జి దగ్గర పెట్రోల్ బంక్ లో పంపు బాయ్గా పనిచేశాడు. ఆ పంపు బాయ్గా పనిచేస్తూ ఎదురుగా ఒక మార్వాడి సేటుది స్టీల్ కొట్టు ఉంటే ఆ స్టీల్ అందులో మానేసి ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి ఆ స్టీల్ కొట్టులో చేరి దొంగ స్టీల్ అమ్ముకుని డబ్బు సంపాదించి 98 ఉప ఎన్నికల్లో ముమ్మడోరం రాజకీయాల్లోకి వచ్చాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎదురుకుండా వ్యతిరేకంగా దళిత కాంగ్రెస్ అన్న 100,000 రూపాయలు అక్కడ పెద్దలకు ఇచ్చి టికెట్ కావాలని డిమాండ్ చేశాడు. అటువంటి నేర చరిత్ర అతని మీద అప్పుడు హైదరాబాద్ లో రౌడీ మర్డర్ కేసులు ఉన్నాయి, వాళ్ళ కొడుకు మీద దొంగతనం కేసులు ఉన్నాయి, చీటింగ్ కేసులు ఉన్నాయి, చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి, ఎన్ఐ యాక్ట్ కేసులు ఉన్నాయి పెద్ద కొడుకు మీద కృష్ణారెడ్డి పేర. అతను మాలోని కాదు నేను రెడ్డిని చెప్పి హైదరాబాద్ లో నమ్మించాడు స్టీల్ సిండికేట్ ని. వాళ్ళ కొడుకు పేరు కృష్ణారెడ్డి, పెద్ద కొడుకు పేరు ఇంకో కొడుకు పేరు రవీందర్ రెడ్డి. వాళ్ళ కొడుకులకు రెడ్లు పేర్లు పెట్టి, ఎందుకంటే వాళ్ళ నాన్న పేరు రెడ్డి పొంతులు, రెడ్లు పేర్లు పెట్టి నేను మానవుడిని కాదు నేను రెడ్డిని, నేను దళితుని కాదు రెడ్డిని, అతని కథను చెప్పుకుని తిరిగాడు హైదరాబాద్ లో. ఇవన్నీ వీళ్ళకి తెలియదు చరిత్ర. ఉపకారం చేయలేదు. ఇవాళ ఒక సర్పంచ్ భర్త ఈ కేసులో నిందితుడు ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు ఇక్కడ అమలాపురంలో. వైసీపీ లేడు అతను కూడా కుమారపల్లి అని ఒక మైనర్ పంచాయతీ లేడీ సర్పంచ్ ఆమె భర్త ఈ రామ కాశీ రామకృష్ణ అతని పేరు, అతను విశ్వరూప అనుచరుడు, అతను అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు ఈ కేసులో. ఎవరు పెట్టిన కేసులు అండి ఇవి? ప్రభుత్వానికి ఆపాదిస్తారు అంటే అంటే ఒక దళిత కుటుంబానికి నిరుపేద దళిత కుటుంబానికి అన్యాయం జరిగితే చట్టం న్యాయం చేయడానికి వీళ్ళు ఒప్పుకోరా వైసీపీ వాళ్ళు? దళితులకి వాళ్ళు అండగా ఉన్నారా? ఎక్కడ అండగా ఉన్నారండి? ఏ విషయం అండగా ఉన్నారండి? ఏ విషయంలో అండగా ఉన్నారు? కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో ఒక దళిత మహిళని గ్యాంగ్ రేప్ చేసి ఆమె యొక్క మానవలో సీసా పెంకులు గుచ్చితే తూర్పుగోదావరి జిల్లా మంటపోట్లో ఒక బీటెక్ చదువుకునే పిల్ల కాలేజీ నుండి ఇంటికి వెళ్తుంటే పంట పొలాల్లో లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేస్తే ఒక నిమిషం సార్, చిన్నప్రెడ్డి గారు జరిగిందా? ఒక నిమిషం చిన్నప్రెడ్డి గారు సార్ మేము ఎందుకు సార్ చర్చల్లో పాల్గొనేది? చర్చల్లో జరిగిన వాటి గురించి మేము మాట్లాడిన దాని గురించి సమాధానం చెప్పకుండా దళితులు తెలుసు ఓడేశారు, మీరు ఓడిపోయారు. ఏం మాట్లాడతారు మీరు? ప్రజాప్రతిలో ఓడిపోయారు కదా మీరు, పని చేయక దళితులు ఉపకారం చేయక దళితులని యాక్షన్ కల్పించక మీరు ఓడిపోయారు. చెప్పారు దళితుల చరిత్ర మీది, ఇంకేం చెప్తారు? ఇంకా ఇంతకంటే భాగవతం ఏం చెప్పాలి? మీ భాగవతం ఏం చెప్పాలి? మీ చరిత్ర ఏం చెప్పాలి మేము? చెప్పబడుతుంది మీ ప్రభుత్వం చిన్నపల్లి గారి కంపెనీ అని. దీనికంటే బ్లండర్ ఇంకేం చెప్పాలి? చిన్నపల్లి గారు, చిన్నపల్లి గారు ప్లీజ్ మమ్మల్ని మాట్లాడిస్తే మేము చెప్పాలి. ఇప్పుడు మాట్లాడండి, మీరే మాట్లాడండి ప్లీజ్. కాలేజీల్లో సీసీ కెమెరాలు పెడితే
మీలాగా ఈ పుస్తకాలు తీసుకొని వచ్చి అబద్ధాలు చెప్పడం పాత అన్ని తీసుకొచ్చి చూపించి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు ఒక మాట బీజేపీ మేనిఫెస్టో పట్టుకునే ధైర్యం లేక మేనిఫెస్టో కూడా పట్టుకున్నటువంటి మీరు కూడా ఇవాళ మాట్లాడతా ఉన్నారు. మీ మేనిఫెస్టో మీరు ఎవరు చేశారా? మేనిఫెస్టో పథకాన్ని అమలు చేసే పథకాన్ని కోసం రోజుకొక మీరు దీనికి సంబంధించినటువంటి చట్టాలను ఆ పేపర్లు జిరాక్సులు తీసుకొని వచ్చి చూపిస్తే ప్రజలందరూ నమ్మిపోతారని అనుకుంటున్నారేమో. బీజేపీ మాయ మాటలను టీడీపీ కూడా మాయ మాటలు ఎప్పుడు 30% టీవీల ముందు మాట్లాడితే ఖండించలేనటువంటి ఇవాళ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ రోజు ఆ 7 సంవత్సరాల రెడ్డి గారు ఎవరు మాయలు పక్కిరో ఎవరు మాయలు మాట్లాడారో ఎవరు మోసగారో ఎవరు కేసు గారో ప్రజలకు తెలుసు కాబట్టి ఉన్న తీర్పు అంత చక్కటి తీర్పు వచ్చింది పబ్లిక్ నుండి. మీరు మీరు ఇంకా మోసం గురించి మాట్లాడతారు తెలుసులండి. దాని గురించి మనం మాట్లాడాల్సింది ఏదో కష్టపడి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినట్టుగా ఓ పెద్ద గొప్పగా మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ప్రజలకు న్యాయం చేయమని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. మీరు హామీలు చేయలేక మీకు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతా ఉన్నారు. ప్లీజ్ సార్ మేము ఒకటే సార్ ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అంతా కూడా మోసాలతో కుట్రలతో ఏం మాట్లాడతారు చిన్నప్ప రెడ్డి గారు ఆత్మస్థుతి అంత అంత పెద్ద మోస్తరులో తగదు. సాగర్ గారు ఒక నిమిషం పెద్ద మోస్తరులో తగదు. సాగర్ గారు ఒక నిమిషం ప్లీజ్. ఎస్ రవికిరణ్ గారు హలో చెప్పండి చెప్పండి. వాళ్ళకున్నటువంటి ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఇలాగ ప్యానెల్లో వచ్చి అబద్ధాలు అసత్యాలు. ఇందాక చెన్నప్ప రెడ్డి గారు అంటున్నారు పొంగనూరులో పాప రేప్ చేసి చంపేశారట. ఇదే పెద్ద సాక్షి పేపర్ చదివితే అట్టగే ఉంటది. పొంగనూరులో పాప రేపు జరిగిపోయిందని రక్తస్రావాలు అబద్ధాలు అసత్య ప్రచారాలు. ఆ పాప ఫోటో కూడా వేశారు దిక్కుమాల పేపర్. ఎవరన్నా సరే 18 ఏళ్ళలోపు పిల్లల ఫోటో పేపర్ లో వేయకూడదని చట్టం ఉంది. జ్యువెనైల్ ఇది జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ తెలియపోతే పేపర్ లో చదువుకోండి. చెన్నప్ప రెడ్డి గారు ఈ పేపర్ చదువుతూ ఉండేటప్పుడు సాక్షి పేపరే కాదు మిగతా చట్టాలు పేపర్ కూడా చదువుకుంటా ఉండండి. జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా పిల్లల ఫోటోలు 18 ఏళ్ళలోపు ఫోటోలు క్రైమ్కి గురైన వేయకూడదు. బాధంగా ఫ్రంట్ పేజ్ లో వేస్తారు ఏంటి ఒక సానుభూతి కోసం లేని విషయాలు ఉన్నట్టుగా రాస్తారు. ఇందాక నేను చూపించాను మీ ఈ రోజు మీ పేపర్ లో రాశారు 4 వారాల్లో 74 రేట్లు అంటే రోజుకి 0.6 కాకపోతే 2022 ఎన్సీఆర్పి రికార్డ్ ప్రకారం రాష్ట్రంలో రోజుకి 5 రేపులు జరిగింది. అంటే మీ హయాంలో రోజు 5 రేపులు జరిగితే ఇక్కడ 0.6 ఏదైనా క్రైమ్ క్రైమ్ తప్పే అటువంటి జరగకూడదు నేరాలు జరగకూడదు మహిళల మీద ఆరు జరగకూడదు కోరుకుందాం. అలాగే చట్టం కూడా గట్టి పనిచేస్తే పోలీసులు కూడా వెంటనే పట్టుకుంటున్నారు. రేపులు జరిగితే మంచి విషయం కాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే రోజా గారు కానీ వైసీపీ పార్టీ నేతలు కానీ మొత్తం అంతా క్రైమ్ అంతా ఇక్కడే జరుగుతుంది ఇప్పుడే జరుగుతుంది గత ప్రభుత్వం ఏం జరగలేదన్న తప్పుడు ప్రచారం చేస్తారు చూడు దాన్ని తప్పుడుతాను. మీ వ్యవసాయంలో రోజుకి 5 రేపు వాస్తవం ఎలా ఉంటే పదకొండు వచ్చేసి ఒక సీట్ కొట్టాలి గుర్తుపెట్టుకోండి.
ఎస్ సార్ ఎస్ సార్ ప్రసాద్ గారు ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతల యొక్క రెస్పాన్సిబిలిటీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ఎందుకంటే పోలీస్ ల్యాండ్ ఆర్డర్ రాష్ట్రంలో హోంమంత్రి గారికి ఏమి రిపోర్టింగ్ లేదు మీరు చూసుకోండి కావాలంటే ల్యాండ్ ఆర్డర్ ఇస్ స్టిల్ లయింగ్ విత్ గౌరవ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇందాక మా ఆనంద్ సాగర్ గారు మాట్లాడిన దాంతో మాత్రం నేను ఖచ్చితంగా ఖండిస్తాను ఆయన ఎందుకంటే నేను ఒక దేవుళ్ళలో కొలిచే మహానుభావుడు అంబేద్కర్ గారి రాజ్యాంగంలో భారతదేశం కట్టుబడడం దగ్గర గతంలో రాజారెడ్డి ఈసారేమో రెడ్ బుక్ రాజ్యాంగం దానికన్నా ఇది బెటరు ఇది ఈ మాటలు మాట్లాడమే అసలు నాకు నాట్ యాక్సెప్టబుల్ అంటాను ఎందుకంటే మనం గౌరవ న్యాయస్థానాలని నేను అట్లా మాట్లాడలేదు ప్రసాద్ గారు మీ ఒక్కర భాష నేను ఒప్పుకోను నేను ఖండిస్తున్నా మీ మాటని తప్పు మీరు వెనక తీసుకోండి నేను అట్లా మాట్లాడలే రెడ్ బుక్ అనేది హిడెన్ రాజ్యాంగం కాదు అది పబ్లిక్ లో పుట్టిన పుస్తకం ఎవరైతే మా మీద బయటేశారో ఎవరైతే మా మీద మమ్మల్ని గాయపరిచారో ఎవరైతే మమ్మల్ని మీద అరెస్టులు చేస్తున్నారో మాకు అన్యాయం చేస్తున్నారో వాళ్ళ మీద తిరుగుబాటుగా రెడ్ బుక్ ప్రజల్లో పుట్టిందని చెప్పాను రెడ్ బుక్ గురించి ఒక్కరి భాష చెప్తే మీరు రాజ్యాంగం రాజారెడ్డి గారి రాజ్యాంగం అన్న తర్వాత ఇవాళ మీరు కాకుండా మిగిలిన అందరూ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్తున్న దగ్గర వినండి ఒక్క నిమిషం వినండి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అన్న మాట ఎంతవరకు సమంజసం గతంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది ఇవాళ మహానుభావుడు రాజ్యాంగం బద్దులే మనందరం ఉన్న దగ్గర ఎలా మీరు ఆపాదిస్తారో ఒకసారి చెప్పుకోండి సార్ మీరు సైలెంట్ లో ఉంది సార్ వినండి ఒక నిమిషం వినండి సార్ నేను ఒప్పుకునే ప్రసక్తి లేదు నీ మాటలు వినే ప్రసక్తి లేదు నీ మాటలకి నేను ఊరుకునే ప్రసక్తి లేదు వెనక్కి తీసుకో ఐ నెవర్ టాలరేట్ తీసుకో వెనక్కి ఒక నిమిషం అంబేద్కర్ గురించి తెలుసు అంబేద్కర్ వాడు అంటే ఏంటి చెప్తారు నేను తెలియదేమో నా పేరు అంబేద్కర్ మోకా మహాత్మ ఆనంద సాగర్ అంబేద్కర్ నా పేరు నేను అంబేద్కర్ ఏమంటావు ఆగుతావు ఎక్స్పోజర్ ఊరుకుంటా ఏమంటావు కాదండి ఇప్పుడు ఒక అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి బదులు మనందరం ఉన్న దగ్గర ఎవరు మటుకాలు ఏదేదో రాజ్యాంగాలని మాట్లాడుతున్న దగ్గర ఎంతవరకు సమంజసం నేను అడుగుతుంటే నేను ఎందుకు ఒత్తిడి చేసుకోవాలి సార్ నేను ఖచ్చితంగా రెస్పెక్ట్ అంబేద్కర్ గారు ఎందుకంటే ఆయనకు అర్థం కాకపోతే నేనేం చేయాలి ఆయన పేరు చివరి అంబేద్కర్ ఉండొచ్చు నా గుండెలో ఉంటాడు అంబేద్కర్ అది తెలుసుకోమండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఏంటంటే సార్ ఇవాళ మనం ఈ చట్టాన్ని గౌరవించే సాంప్రదాయం మన దగ్గర ఉందో లేదో వాళ్ళ విజ్ఞతకే వదలండి ఓ స్టాటిస్టిక్ జాతీయ గణాంకాల ప్రకారం అండ్ క్రైమ్ రేట్లో మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో కూడా తెలియకుండా ఆంధ్రప్రదేశ్లో ఆ గోరవలు నేరాలు జరిగిపోతున్నాయి అపవాదులు ఎందుకు మోయాలన్నా నేను మాట్లాడుతున్నా ఈ అపవాదం మనం లాస్ట్ టాప్ 10లో ఉన్నాము లేదా ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాము కంపారిటివ్గా మన దగ్గర నుంచి ఎఫర్ట్స్ లేవు మన దగ్గర ఉంటే మనం ఏదైనా మాట్లాడాలి చెప్పడం మిస్టేక్ అది కరెక్ట్ కాదు నీ అభిప్రాయం మీరు చెప్పుకోండి మీ ఒపీనియన్ మీరు ఇచ్చుకోండి డిబేట్ లో వ్యక్తిగతంగా ఆనంద్ సేకర్ స్పెసిఫిక్ గా నా పేరెత్తి చెప్పడం తప్పు మీ పేరు నేను ఎత్తలేదు మీ అవసరం నాకు లేదు మీ మాటలు ఖండించుకోండి కావాలంటే నీకు నాకు ఏమైనా వ్యక్తిగత ఉంటే కాకినాడ వస్తావా హైదరాబాద్ వస్తావా ఎక్కడ ఉంటది ఆయనతో మీకేముంటది మీకు ఆయనతో ఏముంటది సార్ ప్లీజ్ అదేం లేదు ఒక నిమిషం మిమ్మల్ని ప్రశ్నలుగా కూడా ఒక మాట అనలేదు
డిబేట్ స్వాగతం. డిబేట్ నన్ను మీరు నన్ను పిలవకండి, లేకపోతే నన్ను మీరు పిలవకండి, నేను రాను మీ ఛానల్ కి. ఇటువంటి వ్యక్తులతో ఇటువంటి బ్లడీ డిబేట్ చేయను. నా పేరు ఎత్తడానికి అతను ఎవరు? నేనే నా పేరు ఎత్తడానికి అతను ఎవరు? సాగర్ గారు, సాగర్ ప్లీజ్ కొంత కొంత కూల్ గండి. మీరు ఫస్ట్ మీరు కూల్ గండి, చెప్తాను నేను ఒక నిమిషం. ప్లీజ్ ప్లీజ్, మీకు అగౌరవం కలిగితే నేనే ఒప్పుకోను ఇక్కడ. ఎట్లా ఎవరికి 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 అగౌరవం కలిగినా నాకు ఒప్పుకోము. ఇది గౌరవించుకొని సాగుతుంది. ఆయన 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 మీకు మీ గురించి ఏమి అభ్యంతరం కనుక మాట్లాడలేదు. మీరు దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. మీ పేరు తీసుకున్నారు సాగర్ గారు. సాగర్ గారు ప్లీజ్. నో సార్, నో. మీరు ఇలాంటి డిపార్ట్మెంట్ వ్యక్తిత్వం మమ్మల్ని అవమానిస్తే మేము ఒప్పుకోం. ఒప్పుకోలేదు సార్. ప్లీజ్ 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 కోఆపరేట్ చేయండి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. ఒక్క నిమిషం. ఆయన ఉన్నారు, రవికిరణ్ ఉన్నారు, ఆయన అడగండి. ఎస్ ఎస్, డిబేట్ ఏంటంటే మీరు అడిగింది. జడ్జి తీసుకురండి. రవి ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, సాగర్ గారు, ఒక నిమిషం. సాగర్ గారు, సాగర్ గారు ప్లీజ్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అనే హక్కు కూడా నాకు లేదు. నేను మొమ్మటి లేకుండా చెప్తున్నా. అసలు నేను ఎప్పుడు ఎవరితో ఈరోజు దాకా పర్సనల్ గా నేను ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడలే. నేను సబ్జెక్ట్కే కన్ఫైన్. దాంట్లో ఉన్న ప్లస్ అండ్ మైనస్ నేను గ్యారంటీగా చెప్తాను. ఆయన వింటలేదు మరి నేను ఏం చెప్పినా వేస్ట్ టైం. నేను చెప్పింది ఆయన వింటే. ఎస్, నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు సాగర్ గారితో వ్యక్తిగతంగా ఏమీ లేదు. నేను ఆయన ఒక్క మాట కూడా నేను పరుషు మాట నేను నా నోట్లోంచి రాలేదు. నాకు అనవలసిన అవసరం కూడా లేదు. ఆయన నేను ఖచ్చితంగా అన్నకూడదు. రెండో విషయం, నేను ఈ డిబేట్లో రాజ్యాంగం విషయంలో మాట్లాడుతున్న దగ్గర గతంలో రాజారెడ్డి అండ్ ఇప్పుడేమో రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడుతుందర, మనకి గౌరవ రాజ్యాంగం ఉంది, దానికి అనుగుణంగా నేను కొలిచే గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారి విషయం నేను మాట్లాడాను. తప్ప సాగర్ గారు రాజ్యాంగాలు రెండింటినీ మాట్లాడుతున్నారు కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది అన్న కాన్ఫ్లిక్ట్ అన్నది ఎందుకు వస్తుంది అన్న దగ్గర నేను దాన్ని రైజ్ చేసిన పాయింట్ని. అంతకుమించి నేను వ్యక్తిగతంగా ఆయన ఏం మాట్లాడలేదు. నేను నోమాట లేకుండా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను సార్. రెండోది, ఈరోజు NCERB రిపోర్టు ప్రకారం కూడా ఆంధ్ర రాష్ట్రం టాప్ 10లో లేదు, కనీసం 15 స్థానంలో కూడా లేదు. అలాంటి దగ్గర మనం రాష్ట్రాన్ని ఎందుకు అభాస్ పాలు చేసుకుంటున్నాం అన్నది నా ఆక్రందన. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, మీరు NCERB రిపోర్ట్లు చూసుకుంటే ఇక్కడున్న ఎగ్జిస్టింగ్ ప్రభుత్వాలతో కంపారిజన్ మాట్లాడుతున్నారు రవికిరణ్. కానీ జాతీయ గణాంకాల ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధమైన ఏ విధంగా ఉదంతాలు లేవన్నదే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎస్ సార్, ఎస్. రవికిరణ్ గారు, మనం క్లోజ్ చేయాల్సింది. ఫైనల్గా ఒక మాట చెప్పండి ప్లీజ్. నన్నా అండి? ఎస్, అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ గత 4 మాసాలుగా మనం చూస్తుంటారండి, ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఇది మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే జరగని హత్యలు జరిగిపోయినాయని చెప్పేసి 45 అని చెప్పి ఫిగర్ చెప్పేసి ప్రభుత్వాన్ని బత్రఫ్ చేయాలి నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజు వరకు లేనిపోని విషయాలు, ఫేక్ ప్రచారాలు, లేకపోతే చిన్న చిన్న జరిగితే దాన్ని పెద్దగా బ్లోఅప్ చేసి ఇక్కడే జరుగుతుంది, ఎక్కడ జరగట్లేదు, మానభంగాలు ఇక్కడే జరుగుతుంది, వాళ్ళ ప్రభుత్వంలో జరగలేదంటే ఒక ఫేక్ నిరేషన్ని, ఒక నెరేటివ్ ని సెట్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలు తెలుసుకుంటున్నారు. 2019 ముందు కూడా ఈ రకమైన ఫేక్ ప్రచారం చేసి ప్రజలు నమ్మించి అధికారంలోకి వచ్చారు. పదే పదే ఆ ఫార్ములా వర్కౌట్ అవుతుంటే వర్కౌట్ కాదండి. కన్స్ట్రక్టివ్ గా ఉండి ప్రతిపక్షం కన్స్ట్రక్టివ్ గా విమర్శ చేయాలి, కన్స్ట్రక్టివ్ గా వర్క్ చేయాలి, అలాగే అసెంబ్లీకి కూడా రావాలి. అలా చేస్తే మీకేమన్నా ప్రజలు ఏమైనా 2029 ప్రధాన ప్రతిపక్షం అవుతా ఇస్తే ఇస్తారేమో అలా ఆలోచించమని చెప్పి నేనైతే డిమాండ్ చేస్తున్నాను. సార్, బీజేపీ వాళ్ళు మాట్లాడేది చూస్తే ఏదన్నా ఒకటి మాట్లాడిన వాటికి సమాధానం చేస్తే ప్రజలకు ఏదన్నా విన్నోళ్ళకు కూడా వాళ్ళకంటే టైం వేస్ట్ చేసేసుకున్నందుకు అర్థం ఉంటది. ఎంతసేపు వైసీపీ వాళ్ళు 2019 ఎలా చేశారు, 20 ఎలా చేశారు, 21 ఎలా చేశారు, అరే ఇప్పుడు జరిగినటువంటి వాటికి సమాధానం చెప్పే సత్తా వీళ్ళకి లేదు, ఒప్పుకునేటటువంటి ధైర్యం వీళ్ళకి లేదు, ప్రజలకు న్యాయం చేసేటటువంటి హామీలు ఇచ్చినటువంటి వాటిని చేసేటటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఈ కూటమి ప్రభుత్వం 100% ఫెయిల్ అయిపోయింది. ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు 10 కిలోమీటర్ల లోతు ఖచ్చితంగా పెడతారు. 29 ఆనంద్ సాగర్ గారు, ఫైనల్ గా ఒక మాట చెప్పండి. సార్, మేమేమి గతం చెప్పుకుని బ్రతకాల్సిన అవసరం మా కూటమి ప్రభుత్వానికి లేదు. వాళ్ళ అధికారంలో ఉన్న 5 కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో వెన్నుపోటు పొడిచాడని ఇది చెప్పేవారు, లేకపోతే ఎప్పుడో తుపాకులతో రైతుల మీద దాడి చేయించారు అది చెప్పేవారు. గతం చెప్పుకుని బతికే అలవాటు మీది, గతం చెప్పి బతికే బతకడానికి పుట్టిన పార్టీ మీది. మీ పార్టీకి పుట్టగతులు లేవు. ఈ రాష్ట్రంలో మళ్ళీ మీ పార్టీ అధికారంలోకి ఎప్పటికీ రాదు. పగటి కళ్ళ కనొద్దు మానుకోండి, ప్రజలతో బతకండి, పోయి ప్రజల్ని ఇంకా మోసం చేయాలని చూడకండి మీరు.
చాలా నచ్చిపోయింది రాష్ట్రం మీ వల్ల, ప్రజలు చాలా నచ్చిపోయారు మీ వల్ల, ఆనంద్ సాగర్ గారు ఇచ్చినటువంటి హామీలను ఇప్పటికైనా నెరవేర్చారు. టైం అయిపోయింది చిన్నప్రెడ్డి గారు, ప్లీజ్ ప్లీజ్ టైం అయిపోయింది, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. సార్ ఒకటి, ఈ లాండ్ ఆర్డర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపారమైన అనుభవంలో ఆయన కంట్రోల్ చేయడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. నిన్నే ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నాడు, అది కంటిన్యూ అయిపోతే మాత్రం ఇవి ఖచ్చితంగా 2-3 రోజుల్లో సబ్మిస్ అవుతాయి. కానీ బిఫోర్ దట్ ఇట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ రక్కస్. చిన్న సీతక అది రోజుకొకటి చెప్పను అలా అగ్రిగేట్ అవుతూనే ఉన్నాయి. ఆ అగ్రిగేట్ అవుతున్న దగ్గర ఎక్కడో దగ్గర నియంత్రణ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చెప్తున్నట్టు 1,000 పైచీలకు డీజీపీ ఆఫీస్కి అటాచ్ అయ్యి ఉన్న దగ్గర డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఖచ్చితంగా కంట్రోల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరగవలసిన కార్యక్రమాలు జరగట్లేదు. సో దానివల్ల లాండ్ ఆర్డర్కి తీవ్ర విఘాతాలు కలుగుతున్నాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, డిప్యూటేషన్స్ మీద ఉన్న ఆఫీసర్స్తో కంట్రోల్ కావట్లేదు కాబట్టి ఈ వీళ్ళ మీద సత్వరమైన నిర్ణయం తీసుకుని వాళ్ళు డివోటీకి రిపోర్ట్ చేసిన దగ్గర కనీసం రీప్లేస్మెంట్లని అడిగి స్వతంత్రంగా పనిచేసే కార్యక్రమం తెరలేపితే మాత్రం దీనికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. నిరంతరం రోజు ఇది రావణ కాస్ట్లాగా ఎక్కడో దగ్గర ఏదో ఇష్యూ తెల్లర్లేస్తే ఏదో అభంశం తెలియని చిన్నపిల్లల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. ఇది ఏదో నియంత్రించాలి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన ఆనంద్ సాగర్ గారు, రవికిరణ్ గారు, చిన్నప్రెడ్డి గారు, కేఎస్ ప్రసాద్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇవాళ రాష్ట్రంలో కేసుల వ్యవహారం అయితే కొంత సీరియస్గానే ఉన్న పరిస్థితి, రోజుకో నేరం కనబడుతున్న పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో ఇటువంటి నేరాలు పెరిగిపోతున్నాయని ఒకవైపు ప్రతిపక్షం ఆందోళన గురవుతూ ఉంటే, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే, అధికార పక్షం అంత సీరియస్ ఏం లేదు, అయితే వాటిని కంట్రోల్ చేయడం అనేది మా బాధ్యత అని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీ మీద కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి, వాటి మీద పోలీసు యంత్రాంగాన్ని మొత్తం బిజీ పెట్టడం వల్లే ఇవాళ నేరాలు నియంత్రించలేకపోతున్నారు అనే ఒక అభిప్రాయం కూడా ప్రతిపక్షం నుంచి వస్తున్న పరిస్థితి. వీటన్నిటిని కూడా చూడాల్సిన అవసరం ఇవాళ అధికార పక్షం మీద ఉంది. ఇది వాటి వారు. మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు 16.